ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి కొత్తగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరుతూ చేపట్టబోయే చలో సీఎం కార్యాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగా పార్వతీపురం పట్టణం పోలీసులు స్థానిక నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చలో సీఎం కార్యాలయం కార్యక్రమానికి బయలుదేరే సందర్భంలో వారిని అడ్డుకుంటూ ముందస్తుగా పార్వతీపురం పట్టణ పోలీసులు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి రాజశేఖర్ ఎస్ఎఫ్ఐ నాయకులు రాజును అరెస్ట్ చేసి నిర్బంధించడం చాలా అన్యాయమని అలాగే వీరి అరెస్టుకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఇతర నేతలు మండిపడ్డారు. అరెస్టుల వల్ల ఉద్యమాలను ఆపలేరని కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీని గుర్తించి ఆ ఖాళీని పూర్తి చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలన్నారు. వైఎస్ఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువత యువకులను ఆదుకుంటామని చెప్పి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది. ఈ నూతన జాబ్ క్యాలెండర్లో అనేక మంది యువత యువకులకు నిరాశ కలిగే విధంగా ఉంది కాబట్టి వెంటనే కొత్త నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, యువత యువకులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం సీఎం కార్యాలయానికి తెలుగు సీఎం కార్యాలయానికి ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో చెలో సీఎం కార్యాలయానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిహెచ్ఐ నాయకులను ఆదివారం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఉంచడం చాలా తెలియజేస్తున్నాం. ఒకవైపు ఉద్యోగాలు ఎత్తమని చెప్పి మరోవైపు అరెస్టులు చేయడం ఎంతవరకు నిజమని తెలియజేస్తున్నాం. కావున వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించి ఏదైతే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేశారో మీరు అనే విధంగా ఇప్పుడుగా మన రాష్ట్రంలో వివిధ శాఖల్లో 2,80,000 మంది ఖాళీ పోస్టులు ఉంటే మీరు సుమారు 10,143 మంది విడుదల చేయడం చాలా అన్యాయమని చెప్పి చేస్తున్నాం. అలాగే ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఆ ఉద్యోగాలు వాలంటీర్లు సచివాలయానికి ఇచ్చారు, అవి కూడా చెప్పబడతాయని తెలియజేస్తున్నాం. కావున వెంటనే యువత యువకులు రాజుకునే విధంగా నూతన జాబ్ కార్డు విడుదల చేసి అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు రాజశేఖర్ గారు అలాగే రాజు పిహెచ్ఐ నాయకులు సన్నేశరావును అందరినీ వెంటనే విడుదల చేసి నూతన జాబ్ కార్డును విడుదల చేసి యువత యువకులకు అన్నింటి అందరిని ఆదుకోవాలి తప్ప ఇలాగ అక్రమ అరెస్టులు చేసి ఊరుకునేది లేదు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలతో కలిసి అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కావున వెంటనే అక్రమ అరెస్టులు ఆపి నూతన జాబ్ కార్డు విడుదల చేసి యువత యువకులకు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సీఎట్లో తెలియజేస్తున్నాం. ఆ విధంగా నూతన జాబ్ కార్డు విడుదల చేసి యువత యువకులు ఆదుకోకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సీఏటీ మన నాయకులు కొమరాడ.